పాటుగా నేను గత 10 సంవత్సరాలుగా అనాథల హక్కుల సాధన కోసం ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ నేను ఒక మెంబర్గా ఉన్నాను. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో భాగంగా అనేక సీసీఐలతో కావచ్చు, అనేక పార్టీల ప్రతినిధులను మీట్ అయినప్పుడు కావచ్చు, అన్నిటి నుంచి మాకు వచ్చిన కన్క్లూషన్ ఏంటి అంటే ఈ హక్కులు సాధించాలి, అనాథలకు న్యాయం జరగాలి అంటే ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి, ఆ చట్టంలో రిజర్వేషన్స్ ఉండాలి, వెల్ఫేర్ మెజర్స్ ఉండాలి, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ అన్నిటినీ ఒక దగ్గర చేర్చి ఒక సమగ్రమైన చట్టం తీసుకొస్తేనే అనాథలకు న్యాయం జరుగుతుంది అనే అంశం కన్క్లూషన్ రావడం జరిగింది. అందులో భాగంగా మేము గత 2 నెలలుగా అనేక మంది గొప్ప వ్యక్తులను, జ్యుడిషియల్ పర్సన్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని కావచ్చు, అలా చాలామంది సహకారంతో ఒక డాక్యుమెంట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రిపేర్ చేసినటువంటి డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని కన్సర్న్ మినిస్ట్రీస్కి కావచ్చు, ఇంకా సిజిఐకి కావచ్చు, పిఎంఓ ఆఫీస్లో కావచ్చు, ఇతర అన్ని రకాల పార్టీల ప్రతినిధులకు ఆ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి దానిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎలాగైనా సరే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోకైనా సరే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చేలాగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకోవడానికి వారికి ఆ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మాకందరికీ చేయూతనిస్తూ మాకందరికీ తోడుగా ఉన్నటువంటి మీరందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక ముందు కూడా ఈ హక్కులు సాధించే వరకు, ప్రత్యేక చట్టం వచ్చే వరకు కూడా మా అందరికీ మీరు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రస్తుతం నేను మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో నివాసం ఉంటున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకున్నామంటే, మేము గత 11 ఏళ్ళుగా అనాథ హక్కుల కోసం పోరాడుతున్నాము మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం తరఫున. ఈ భారతదేశంలో 4 కోట్ల అనాథ పిల్లలు ఎలాంటి గుర్తింపు లేకుండా, అంటే కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పేరు, వాళ్ళ చిరునామా, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇలాంటి కనీస డీటెయిల్స్ కూడా ఏమీ తెలియవు వాళ్ళకి. సో ఎంతో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గుర్తింపు ఉంటుంది, ఈ నింగికి కానివ్వండి, నేలకి కానివ్వండి, రాయికి, రప్పకి, ప్రతిదానికి కూడా, నిప్పుకి, అన్నిటికీ, చెట్టుకి, చేపకి, ప్రతిదానికి ఏదో ఒక గుర్తింపు ఉంటుంది. వాటికి ఏదైనా హాని కలిగితే ప్రభుత్వాలు ఉంటాయి, లేకపోతే ఎన్జిఓస్, చాలా రకాలైనటువంటి సంస్థలు ముందుకొచ్చి అడగడానికి ముందుకు వస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది వాటన్నిటికీ కూడా. కానీ ఈ భారతదేశంలో ఎంతో అంటే అత్తడుగున ఉన్నటువంటి, ఎన్నో బాధలను అనుభవిస్తున్నటువంటి 4 కోట్ల మంది అనాథ పిల్లలు భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా ఐడెంటిటీ, బేసిక్ ఐడెంటిటీ కూడా లేదు కాబట్టి మేము అనేక సంవత్సరాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలాసార్లు వెళ్ళాము. బాధలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి తెలియజేశాము. సో అందులో భాగంగానే మా ఈ కంటిన్యూషన్, అంటే ఈ వర్క్ కంటిన్యూషన్లో మధ్యలో కరోనా మహమ్మారి రావడం జరిగింది. సో మా వర్క్ కొద్దిగా అంటే ఆగడం జరిగింది. మళ్ళీ ఈ కరోనా తగ్గిపోయిన సందర్భంగా మళ్ళీ మేము మా బాధలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియజేయాలి, ఎలాగైనా సరే మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము మళ్ళీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నాము. సో మాకు ఇప్పటి వరకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే మీ సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ కావాలని, అలాగే మీ వివరణలు కూడా మాకు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నేను ప్రస్తుతం మా ఇల్లు ఆశ్రమంలో ఉంటున్నాను. గత 13 సంవత్సరాల నుండి నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ సైకాలజీ చదువుతున్నాను. ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ తరఫున గత 11 ఏళ్ల నుంచి అనాథ బిడ్డల హక్కుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మధ్యలో తెలంగాణ ఫార్మేషన్ అని, కోవిడ్ అని, ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పటికీ అనాథ బిడ్డల హక్కులు సాధించడమే ఏకైక లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే, అనాథ అనే పేరుకు బదులు సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్గా మమ్మల్ని గుర్తించండి అని, అదేవిధంగా మాకు ఒక గుర్తింపును కల్పించండి,
రిజర్వేషన్స్ కల్పించండి అని, ఎలాగైతే డిజబుల్ వాళ్ళకి ట్రాన్స్జెండర్ వాళ్ళకి కొత్తగా చట్టం తీసుకొచ్చారో అదే విధంగా సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా చిన్నప్పటి నుండి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ వారి ఉన్నత భవిష్యత్తుకి బాటలు వేసుకోవడానికి డాక్యుమెంట్స్ పరంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్న సమక్షంలో మేము ఈ భారత ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిని మేము విన్నవించుకుంటున్నాము. అనాథ బిడ్డల హక్కులకు కొత్త చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అదేవిధంగా కన్సర్న్డ్ మినిస్ట్రీస్ను కూడా కలవడానికి ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. మా యొక్క ఈ కార్యక్రమంలో ఫుడ్కి, అకామిడేషన్కి, స్టేషనరీకి, అదేవిధంగా మా యొక్క అవసరాలకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మున్ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయనే ఆశతో మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సోషల్ మీడియా వేదిక ద్వారా, మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా, సపోర్టర్స్ ద్వారా మాకు చేయూతను అందిస్తారని, మాకు మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ఉత్తమ శ్వేత. నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. గత 10 సంవత్సరాల నుంచి ఫోర్స్ ఫర్ అర్బన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చేపడుతున్న అనాథ బిడ్డల హక్కుల సాధన కార్యక్రమాలలో యాక్టివ్ మెంబర్గా పనిచేస్తున్నాను. అడిగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అయితే ఈ యొక్క భారతదేశంలోని 4 కోట్ల అనాథ బిడ్డలకి ఎటువంటి హక్కులు లేవు. భారత రాజ్యాంగంలో ఎటువంటి నిర్వచనం లేదు. కాబట్టి మా హక్కులు మాకు కావాలి, మాకు కొత్త చట్టాన్ని తేవాలి అని ప్రశ్నించే గొంతులమై ఈ యొక్క ఢిల్లీ కార్యక్రమాన్ని ఎంచుకొని ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని కలవడానికి మేము బయలుదేరాము. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అయినటువంటి ఎన్వి రమణ గారిని, అదేవిధంగా డబ్ల్యూసీడీ మినిస్టర్ గారు స్మృతి జుబిన్ ఇరానీ గారిని, అదేవిధంగా లా మినిస్టర్ కిరణ్ రిజిజు గారిని, అదేవిధంగా సోషల్ జస్టిస్ మినిస్టర్స్ని, అదేవిధంగా ఎన్సిపిసిఆర్, ఇలా అందరినీ, ప్రతి ఒక్కరిని, ప్రజాప్రతినిధులని, ఎంపీలని, మంత్రులని ప్రశ్నించే గొంతులమై అడగడానికి మేము చెల్లా ఢిల్లీ కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రస్తుతం టూరిజం డెవలప్మెంట్ మినిస్ట్రీ అయినటువంటి కిషన్ రెడ్డి గారు మాకు చాలా చేయూతను అందించారు. సో మీ అందరికీ ఈ ఎంత ఇన్ని 10 సంవత్సరాల కాలం నుంచి మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు, అదేవిధంగా స్పెషల్గా ఈ యొక్క చెలో ఢిల్లీ కార్యక్రమానికి మీ సహాయాన్ని మాకు అందించినందుకు మేము ఎల్లవేళలా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ.